మూడు రోజుల క్రితం కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడం, ఈ విషయంలో ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎంత ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది అర్థమవుతుంది. ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మరి గతంలో వారి ప్రభుత్వంలో మరి బాలకృష్ణ గారు ఇంట్లో జరిగిన కాల్పుల విషయంలో కానీ లేదా బోండ ఉమ వాళ్ళ కుమారుడు రైడింగ్ చేస్తూ మరి ఒక వ్యక్తిని చంపిన విషయంలో కానీ కర్నూలులో మా నాయకుడిని మరి హత్య చేసిన విషయంలో కేఈ కృష్ణమూర్తి గారు హ్యాండ్ ఎంత ఉన్నదన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాల్లో ఆ రోజున ఆ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడింది, హంతకుల పక్షాన నిలబడింది. కానీ ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, దళితుల పక్షాన, న్యాయం పక్షాన నిలబడి ఈ రోజున న్యాయం కోసం తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈ రోజున మరి ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ట్గా మరి ప్రభుత్వం పనిచేస్తుంది, ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి పాలనలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రోజున పాలన అందిస్తున్నామో అదేవిధంగా న్యాయం విషయంలో చట్టం విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు తన మన అనే భేదం లేకుండా తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారిని ఉపేక్షించేది లేదని చెప్పి ఈ రోజున మరి అనంతబాబు విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే పేదల పక్షాన దళితుల పక్షాన నిలబడడం జరిగింది. మరి ప్రతిపక్షం మాట్లాడడానికి కూడా ఈ రోజున వారికి అర్హత లేదు, కానీ అయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారు తమ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేసి మాట్లాడితే మంచిదని చెప్పి ప్రతిపక్షానికి సూచన చేస్తున్నారు.